ప్లీజ్ కమ్. ఇంతవరకు వచ్చేపోయే గెస్ట్లకి దీన్ని వాడేవాళ్ళం, ఇక నుంచి మీరు మా పర్మనెంట్ గెస్ట్. అంటే ఈ రోజు నుంచి ఇదే మీ రెసిడెన్స్. నాలాంటి సాధారణ ఉద్యోగికి ఈ స్టేటస్ చాలా ఎక్కువ మేడం. కానీ మా స్టేటస్ కు తగ్గట్టు మా స్టాఫ్ కి మేము మర్యాద చేయాలిగా. అన్నట్టు మీకు డ్రైవింగ్ వచ్చా? నాకు లైఫ్ డ్రైవింగ్ తప్ప ఏ డ్రైవింగ్ రాదు మేడం. నేర్చుకోండి, మా దగ్గర 4 కార్లు ఉన్నాయి. డాడీ నేను చెరువుటి వాడుకుంటే ఇంకా 2 కార్లు ఖాళీగా ఉంటాయి, అందులో మీరు ఒకటి వాడుకోండి. ఈ రోజుల్లో డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా కుదురుతుంది మేడం? అంత అవసరం మీకే వచ్చిందండి. మీకు అభ్యంతరం లేకపోతే నేనే డ్రైవింగ్ నేర్తాను. అది కమ్ ఆన్. ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లాన్ని రోడ్డు మీదకి ఎంత నిర్లక్ష్యంగా వదిలేశావు? నిర్లక్ష్యం కాదు ఊహ, నిరీక్షణ. నాకు కావాల్సిన వ్యక్తి కోసం నేను చేస్తున్న అన్వేషణలో నాకు సహకరించాలనే ఉద్దేశం ఏముంటుంది, అందుకే రోడ్డు మీదకి వచ్చి ఉంటాడు. ఎంత అన్వేషణలో ఉన్నా పిల్లాడి విషయంలో ఎంత ఆదమరుపు ఉండకూడదు బోసో, జాగ్రత్త. అలాగే ఊహ, వస్తాను. మోహన్, 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 ఏమైంది బాబు? బాబుకి ఏం కాలేదు కదా? ఏం కాలేదు గాని ఎందుకు ఇలా భయపడుతున్నావు? నాకు నేను రక్తం చూస్తే భరించలేను. అంత రక్తపాతం ఏం జరగలేదు గాని కార్పొని. ఏంటి బాబు, ఇది ఆఫీస్ అనుకుంటారా, బార్బర్ షాప్ అనుకుంటారా? ఓ తెగరుద్ది వస్తున్నారు, కమ్మడి టీ తాగండి, బాడీ అంతా కూలింగ్ అవుతుంది. ఈ లెక్కలు చేసి చేసి బుర్ర అంతా హీట్ ఎక్కిపోయింది. ఈ వేటి తాగితే ఒళ్ళంతా పొగలు వచ్చేస్తాయి. స్మోక్ ఒరే, ఏదన్నా ఇంపోర్టెడ్ హెయిర్ ఆయిల్ ఉంటే ఒకటి ఎవరా, మర్దనా చేసుకుంటాను, చల్లగా ఉంటుంది. కాస్ట్ ఎక్కువ అవుతుందండి. కాస్టా? డబ్బా కాలా, తీసుకో 10 రూపాయలు ఎక్కువ. రిటైర్ అయ్యాక కదా ఇచ్చేది. మీ ముఖం చూస్తే కాదనిపించట్లేదండి. దీన్ని పారంలో కప్లింగ్ మీద దరదలు అంటే లండన్లో లేడీస్ ఎక్కువ పడతారు. లేడీస్? ఇండియాలో జెంట్స్ అండి, డబుల్ పర్పస్ అండి. ఓకే సార్, దీనికి ఎలాగో డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం పండగ మామూలు ఇప్పిస్తే. పండగ మామూలా? మళ్ళీ పండక్క, మళ్ళీ పండక్క. జస్ట్ అంతా వనరే కదా గాపు, వెళ్ళు. బాబాయ్ గారు. ఏమ్మా? ఆ టైలర్ నా కూడా కొంచెం ఇస్తారా? బాగా మర్దన చేసుకుంటాను. ఎక్కడ? వేళ్ళకి. తైలం మర్దన చేసుకునే వయసు కాదు మీది, నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. ప్రతిదానికి ఓ తయారైపోదు. బాబాయ్ అంట బాబాయ్. ఓ చూడు మోహన్, నేను నీకెంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా, నీ పిరికితనం వల్ల నువ్వు నాకంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నావు. నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నాకు తెలుసు, అందుకే నీ భయాన్ని పోగొట్టి నీపై నాకున్న ప్రేమను తెలియజేయడానికి నాకింతకంటే వేరే దారి కనిపించలేదు. ఊహ, ముందు చెయ్యి వదలు, అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తున్నారని నా చెయ్యి వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే నేను నీకు ఇంకా దగ్గర అవుతాను. ఏం చేస్తావు? నా చెయ్యిని నీ నడుం మీద వేసి, నా తలని నీ భుజం మీద వాల్చి, నా గుండెని నీ గుండెకు దగ్గరగా చేర్చి మరీ నడుస్తాను. ఊహ, నా మాట విను. చేతి